ఒకప్పుడు విజయవాడ అంటే తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం అచ్చిరాని ప్రాంతం. సాధారణంగా మనకి పొలిటికల్గా లేకపోతే కొంతమంది విశ్లేషకులు అదంతా స్ట్రాంగ్ అంటుంటారు, కానీ విజయవాడ గుంటూరులో ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ విజయాలే ఎక్కువగా ఉంటుండే. ఒక విజయవాడ పరంగానే చూసుకుంటే విజయవాడ వెస్ట్ ఈస్ట్ కంకిపాడు ఉండే అప్పట్లో. వెస్ట్లో 1963లో తప్పించి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గెలవలేదు. ఎప్పుడు చూసినా అయితే కాంగ్రెస్ లేకపోతే సిపిఐ, అక్కడ వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకళ్ళు గెలుస్తుండేవాళ్ళు. అట్లాగే విజయవాడ ఈస్ట్ ఇప్పుడు సెంట్రల్గా ఉన్నటువంటిది గతంలో ఈస్ట్గా ఉండేది. ఈస్ట్గా ఉన్నటువంటి దాంట్లో ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీని 83లో ఒక్కసారే అడుసుమిల్లి జయప్రకాష్ ఒక్కళ్ళే మొట్టమొదటిసారి గెలిచింది. ఆ తర్వాత ఎప్పుడూ విజయవాడ ఈస్ట్లో లేదు. ఎప్పుడు చూసినా కాంగ్రెస్ పార్టీ రంగా గారు తర్వాత రత్నకుమారి గారు, ఆ తర్వాత ఒకసారి ఈయన మన భారతీయ జనతా పార్టీ గెలిచింది ఒకే ఒకసారి. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే వెళ్ళిపోయింది. మొన్నటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది. తెలుగుదేశం పార్టీకి వెళ్ళింది అంతకుముందుసారి. మొన్నటిసారి వైసీపీకి వచ్చింది. ఒకే ఒక్కసారి 83 తర్వాత మళ్ళీ తెలుగుదేశం గెలిచింది బోండా ఉమ్మ మాత్రమే విజయవాడ ఈస్ట్ పరంగా చూసుకుంటే. అది ఇప్పుడు సెంట్రల్ అయింది. కంకిపాడు ఎప్పుడూ తెలుగుదేశం కంచుకోటే. ఒక్కసారి అక్కడ జనసేన అదే ప్రజారాజ్యం గెలిచింది యలమంచిల రవి. అక్కడ మిగతా టైం అంతా కూడా తెలుగుదేశం పార్టీ, అక్కడ ఇంకొక పార్టీ గెలిచినటువంటి దాఖలాలు లేవు. ఫ్రమ్ ద బిగినింగ్ అదే ఉంది. ఒక్కసారి మాత్రమే ప్రజారాజ్యం గెలిచినటువంటి. అట్లాగే ఎప్పుడు చూసినా అలా కార్పొరేషన్ చూసినా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ విజయం లేదు. ఒక్క పంచుమ అప్పట్లో చంద్రబాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా మేయర్ ఎన్నికలు అనేటువంటిది ప్రత్యక్ష ఎన్నికలుగా పెట్టి కార్పొరేషన్ అదే మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్ కానీ మిగతా ఈ విడిగా పెట్టినటువంటి సందర్భంలో వెజవాడలో మేయర్గా పంచుమర్తి అనురాధ గెలిచారు. సేమ్ టైం కార్పొరేటర్లకు వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ వెనకబడింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారపక్షంగా ఉండేది, కమ్యూనిస్టులతో పోటీ పడింది ఆనాడు తెలుగుదేశం పార్టీ. అలాంటి చోట్ల క్రిందటిసారి మాత్రం 2014 తెలుగుదేశానికి అచ్చి వచ్చినటువంటి సందర్భం. అటు గుంటూరు ఇటు విజయవాడ ఈ రెండు చోట్ల కూడా బాగా వేసింది. ఏనాడు కంచుకోట కాని ప్రాంతాల్లోకి చొచ్చుకుపోగలిగింది. రాష్ట్ర విభజన ఇంపాక్ట్, రెండవది జగన్ మీద కేసుల ఇంపాక్ట్, ఇంకొకటి రాష్ట్ర విభజన తర్వాత కాస్త పరిపాలించగలిగినటువంటి వ్యక్తి అన్నటువంటి కోణంలో వచ్చింది. అయితే మొన్నటి ఎన్నికల్లో మళ్ళీ అది కొట్టుకుపోయింది. దాని ఇంపాక్ట్ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్నటువంటి తహతహ తపన. దానికి అమరావతి ఈ ప్రాంతాన్ని బాగు చేస్తానని చెప్పి వచ్చినటువంటి చంద్రబాబు గారు ఇక్కడ అద్దెల ధరలు అయితే పెరిగినాయి తప్పించి ప్రజల జీవన ప్రమాణాలలో మార్పు ఏం రాలేదు, ఎలాంటి విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశం రాకపోగా అవి మరింత భారమైనవి అన్నటువంటి కోపమే మొన్నటి ఎన్నికల్లో ఓటమికి కారణమైంది. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం అరాచకం చేస్తుంది కాబట్టి మాకు ఓటేస్తే బాగు చేస్తాను, అమరావతి అన్నటువంటిది బాగుపడితేనే మీ బ్రతుకులు బాగుంటాయి అన్నటువంటి కోణంలోనే గుంటూరు విజయవాడలో ప్రధానంగా చంద్రబాబు గారి టూర్ దాని ఇంపాక్ట్ ఏ మేరకు ఉంటుంది, ఎస్పెషల్లీ విజయవాడలో దాని ఇంపాక్ట్ ఏ మేరకు ఉంటుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశంకి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ తీసుకొచ్చి పెట్టినటువంటి కార్పొరేషన్ ఎన్నికలు కాబట్టి ఇక్కడ టూర్ పెద్ద ఎత్తున చేసుకొచ్చారు. ఒక రోజంతా నగరానికి కేటాయించి తీవ్రమైనటువంటి విమర్శలు సంధిస్తూ ఒకనొక సందర్భంలో దబాయించారు కూడా. వాడికి ఎవడికో వాడు అనే పదాన్ని పదే పదే వాడుతూ వచ్చు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, అది ఆ పదాన్ని వాడుతూ సాగినటువంటి పర్యటన మరి ప్రజలలో మార్పు తెస్తుందా తెలుగుదేశం వైపుకనే చూడాల్సి ఉంది.